మురళీమోహన్ గతంలో ఎంపీగా పనిచేసినటువంటి టీడీపీ నాయకుడు, సీనియర్ సినీ నటుడు, ఆయన చేసినటువంటి కమెంటు కనకప్పు సింహాసనమున అన్న చందంగా ఉంది మొత్తం వ్యవహారం అంతా కూడా అని చెప్పి ఏం చెప్తారు అటువంటి వాళ్ళకి సమాధానం? ఇప్పుడు ఒక ఒక చోట నుంచి ఒక చైర్లోంచి బయటికి పోతే ఎందుకంటే ఒక సీఈఓ అతను నాకు పరిచయమే లేదు. అతను ఒక ఛానల్ సీఈఓ నీ సంగత చూస్తా అన్నాడు డిబేట్లో. 2 డేస్ బిఫోర్ ఈ ఇన్సిడెంట్ జరిగే బిఫోర్ నీ సంగత చూస్తాను అన్నాడు అతను. అలాగే రైతు ఉద్యమం గురించి నేను మాట్లాడితే దాన్ని వక్రీకరించారు, వక్ర భాషను చెప్పించారు, పోసాని గారితో నన్ను తిట్టించారు. అక్కడ దివ్యవాణి గారు ఏం మాట్లాడారంటే పృథ్వీరాజ్ అనేవాడు వైఎస్ఆర్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కుక్క అంది. దివ్యవాణి అనగాలేంది, మురళీమోహన్ గారు అంటే పెద్ద నేను పెద్ద పట్టించుకున్నాను. కనకపుసి మాసరం సునకం ఎవరో ఏంటో అనేది అందరికీ తెలుసండి. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నాయకుల పాత్ర అని చెప్పి ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మీ పార్టీ నాయకులే మీ వ్యవహార శైలి నచ్చనటువంటి వ్యక్తులు కొంతమంది మీ దగ్గర ఉన్నారా, మీ పార్టీలోనే ఉన్నారా మీ వ్యవహార శైలి నచ్చని వాళ్ళు అంటే? ఆ డే బిగినింగ్ నుంచి అండి మురళి గారు, దీంట్లో దాపరికం లేదు. నేను గొడ్డు కష్టపడినట్టు కానీ 2014లో కూడా రెండయ్య సినిమా రంగం నుంచి రెండయ్య మీరు అందరూ రండి వెళ్దామండి అంటే మీరు రావండి, గోడ మీద పెళ్లి వాటాల్లాగా కొంతమంది ఉన్నారు. కొంతమంది నేను తీసుకెళ్ళి 2019లో మా ఎక్స్ఎమ్మెల్యే సర్రాజ్ గారి అబ్బాయి వర్మ అని ఆయన ఆధ్వర్యంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రచారం చేయించాడు తను. అప్పుడు అందరినీ తీసుకెళ్ళాను, అటు మహిళా కార్యకర్తలు కానీ ఇటు నా సహనటులు కానీ చాలామంది తీసుకెళ్ళి ఎవరికి నాకు ఈ పదవి రావటం ఇష్టం లేదండి. ప్రతి ఒక్కడు పోయాడు ఇదేం మాట నేను అనకూడదు అన్నమాట, పోయాడేడు రోజు నా మీద అపవాదులు అండి. నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నప్పుడు నా పని ఎక్కడ ఎక్కడ మీ మీద అపవాదులు మీ పార్టీలో నా పార్టీలో అంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ తిరిగిన వాళ్ళందరూ పార్టీ కింద వస్తారు కదండి. వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టే కదా వాళ్ళు కూడా ప్రచారం చేసినప్పుడు. వీడికి ఎందుకు ఇచ్చారు, వీడికి ఎందుకు ఇచ్చారు, అంత అంత చీప్గా ఉండి కనపడుతున్నాను నేను ఈరోజు అడుగుతున్నాను. నేను పార్టీలో ఉన్న మనిషి కాబట్టి నేను గమ్మునే ఊరుకున్నాను సార్. అదే బయట అయితే ఇలా మాట్లాడగలం, ఎందుకు మాట్లాడటం ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. నేను నా పార్టీని గౌరవిస్తాను, నా ముఖ్యమంత్రిని గౌరవిస్తాను. ఇంకొక అపవాదం ఒకటి ఉందన్నమాట, విజయసాయిరెడ్డి గారి మనిషి, విజయసాయిరెడ్డి గారి మనిషి అంటారండి ప్రతిసారి. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు కూడా వస్తున్నాయండి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎన్నిసార్లు సార్ నేను మీ మనిషి అని ఇలా అంటున్నారండి, చాలా నీచంగా చూస్తున్నారు, దీనికి ఏం చేయాలి సార్ అని అంటే కొన్ని రోజులు ఊరుకోడు అన్నారు ఆయన. నేను ఎప్పుడు ఇలాగ డిబేట్లో నేను ఎప్పుడు కళ్ళంట నీళ్ళు పెట్టుకోలేదండి. నా జాతకం ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ ఎవరూ లేరు సార్ బతికి ఇప్పుడు వరకు. నేను చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి సాక్షిగా, ఆ ఆడియో టేప్ ఒకటి పెట్టి నన్ను బయటికి పంపారు, ఆడియో టేప్ ఒకటి పెట్టి ఇన్ని రకాలుగా సృష్టించవలసిన అవసరం లేదంటారండి. అన్నాడు పెద్దలందరికీ నేను ఒకటే చెప్తానండి, ఒకటే మీకు నచ్చకపోతే నేను ఆ రోజున బయటికి పంపటే వెళ్ళిపోయేవాడు నేను. విజయసాయిరెడ్డి గారు మనిషి ఏంటంటే నాకు తెలియక అడుగుతాను, పార్టీలో అందరినీ గౌరవిస్తాను నేను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఒక కన్ను, సుబ్బారెడ్డి గారు అలాగే విజయసాయిరెడ్డి గారు త్రిమూర్తులు అని చెప్పి నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. నేను వీళ్ళని కాదని నేను ఏ పని చేయలేనుగా, నాకంత ఉందా, నాకేమైనా ఆస్తులు ఉన్నాయా, నాకేమైనా వెనకాల ఏమైనా ఉందా? ఈరోజు నేను రోడ్డు మీద ఉన్నానండి, విదేశాల్లో పాస్పోర్ట్ పోయిన ఒక దౌర్భాగ్యంలో ఉంది నా పరిస్థితి.